దక్షిణ భారతదేశంలో సినిమా రాజకీయాలు, సినిమా వాళ్ళ రాజకీయాలు ఇంక కొత్త కాదు. అన్నాదురైతో మొదలుపెట్టి అన్నాదురై, కరుణానిధి, ఎంజి రామచంద్రన్, జయలలిత, శివాజీ గణేశన్ వీళ్ళందరూ కూడా రాజకీయాల్లో పాల్గొన్నారు. వీళ్ళలో శివాజీని మినహాయిస్తే మిగిలిన వాళ్ళు చాలామంది ముఖ్యమంత్రులు కూడా అయ్యారు తమిళనాడుకు. వాళ్ళ సంగతి అక్కడ పక్కన పెడితే ఆంధ్రప్రదేశ్లో ఎన్టీ రామారావు ఉమ్మడి రాష్ట్రంలో ఓ పార్టీ స్థాపించి 9 నెలల్లో అధికారానికి వచ్చి చాలా సంచలనాత్మకమైనటువంటి ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తర్వాత చిరంజీవి మెగాస్టార్గా ఉండగా ప్రజారాజ్యం పార్టీ స్థాపించి గణనీయంగా స్థానాలు గెలుచుకొని ఆ తర్వాత పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసి కేంద్ర మంత్రి కూడా అయ్యారు. కృష్ణరాజు, మురళీమోహన్, సత్యనారాయణ, జమున, కృష్ణ ఇలా చాలామంది నటులు రాజకీయాల్లోకి రావడం, ఎన్నికల్లో గెలవటం, ఓడిపోవటం ఇలాంటివన్నీ కూడా జరుగుతూనే ఉన్నాయి. కానీ గతానికి ఇప్పటికీ ఒక ముఖ్యమైన తేడా కనిపిస్తుంది. అసలు పవన్ కళ్యాణ్ ఇప్పుడు నడుస్తున్న అధ్యాయమే. అయితే గతానికి ఇప్పటికీ ఒక ముఖ్యమైన తేడా కనిపిస్తుంది. తమిళనాడులో ఎంజీఆర్, కరుణానిధి, జయలలిత రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళు సినిమాల్లో ముఖ్యమంత్రులు అయిన తర్వాత వాళ్ళు మళ్ళీ అటువైపు వెళ్ళలేదు. ఎంజి రామచంద్రన్ ముఖ్యమంత్రి కాకముందు చాలా సినిమాల్లో నటించారు, డిఎంకే కోశాధికారిగానో నాయకుడిగానో ఉన్నప్పుడు. కానీ కరుణంతో విభేదించి అన్నా డిఎంకే పెట్టిన తర్వాత, ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన మళ్ళీ సినిమాల్లో నటించలేదు. కానీ ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉంటూనే బ్రహ్మర్షి విశ్వామిత్ర ప్రారంభించారు, ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత ఒక 5-6 సినిమాల్లో నటించారు. చిరంజీవి ఆయన కాంగ్రెస్లో ఉండి కేంద్ర మంత్రి పదవి, రాజ్యసభ సభ్యత్వం అయిపోయిన తర్వాత కొంతకాలం మళ్ళీ శారీరకంగా మానసికంగా సిద్ధమై ఖైదీ నెంబర్ 150తో మళ్ళీ రంగప్రవేశం చేసి ఘన విజయం సాధించారు. సైరా నరసింహారెడ్డి కూడా వసూళ్లు బాగాలేకపోయినా స్థాయిలో ఉంది అనే మాట నిలబెట్టుకున్నారు. ఇప్పుడు సినిమా రంగానికి పెద్ద దిక్కుగా తెలుగు సినిమాకు ఎక్కడ సభ జరిగినా, ఏ విడుదలైనా లేకపోతే ఫంక్షన్ అయినా ఆయన ముఖ్య అతిథిగా ఉంటున్నారు. పవన్ కళ్యాణ్ జనసేన పెట్టిన కొత్తలో నేను సినిమాల్లో నటించడం లేదు, ఇంకా సాధ్యం కాదు, నా జీవితం రాజకీయాలకు ప్రజలకు అంకితమని ఒక ప్రకటన చేశారు. దానికి తగినట్టే అయితే ఆయన చేసిన తర్వాత కూడా ఎన్నికలకు ముందే కాటం రాయుడు, అజ్ఞాతవాసి ఈ సినిమాలు విడుదలైనాయి. ఆ తర్వాత ఎన్నికల్లో పోటీ చేశారు, 2 చోట్ల ఓడిపోయారు, 1 సభ్యుడు మాత్రమే గెలిచాడు, అతను కూడా ఇప్పుడు లేడు. కొంత వ్యవధి తీసుకున్న తర్వాత ఆయన మళ్ళీ సినిమాల్లోకి రావచ్చు అనే అభిప్రాయం వచ్చింది. పింక్ సినిమా రీమేక్తో ఆయన రీఎంట్రీ ఇస్తున్నారనేది వచ్చింది. అప్పుడు ఆయన అడిగితే నేను నటిస్తానో లేదో చెప్పలేను, సినిమాల నిర్మాణం మాత్రం చేస్తానన్నారు, ఒక ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ కూడా పెడతా అన్నారు. కానీ ఆయన నటిస్తారు, దానికి అంగీకరించారనేది అందరికీ అర్థమైపోయింది. నిజం చెప్పాలంటే ఎన్నికల ఫలితాలు వస్తుండగానే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఆయన కాంటాక్ట్ మీద సంతకం చేశారు, ఇలాంటి ప్రచారం చేసేవాళ్ళు. అలా జరగలేదు, కానీ మీరు సినిమాలోకి కూడా ఉంటే బాగుంటుందని చాలామంది చెప్తూ వచ్చారు, సలహాలు ఇచ్చారు. రెండోది ఎన్టీఆర్ ఉదాహరణ ఎలాగూ ఉంది. ఈ నేపథ్యంలో ఆయన పింక్ సినిమాతో పాటు ఇప్పుడు క్రిష్ దర్శకత్వంలో మరొక చిత్రం కూడా మొదలుపెట్టారు. అంటే 2 చిత్రాల్లో షూటింగు మొదలు పెట్టడం అంటే ఇంకా అదే మళ్ళీ దాదాపు నటుడుగా, ఆయన ఇప్పటికి 27వ సినిమా అంట ఇది, నటుడుగా ఆయన జీవితాన్ని మళ్ళీ పునః ప్రారంభించారు. అంటే దీని కారణంగా చూపించి జడీ లక్ష్మి అని కూడా రాజీనామా చేశారు. తమిళనాడులో మనం చూస్తే రజనీకాంత్, ఆయన 20 ఏళ్ళ నుంచి రాజకీయాల్లోకి వస్తానని సంకేతాలు ఇస్తూనే రావడం లేదు. కానీ ఇటు 1 ఏడాది కిందట అభిమానుల సమావేశం జరిపి గట్టిగా రాజకీయ ప్రవేశం గురించి ఆలోచించి వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకున్న విధమైన సంకేతాలు ఇచ్చారు. మోడీకి బాగా సన్నిహితంగా మెలిగారు. ఒక దశలో తిరువళ్ళువారు సమస్య వచ్చినప్పుడు మటుకు నాకు నేను బీజేపీ ట్రాప్లో పడను అని చెప్పినా మళ్ళీ ఉత్తరోత్తర ఆయన నడక ఒక స్పిరిచువల్ పాలిటిక్స్, ఆధ్యాత్మిక రాజకీయాలు చెప్పడం ద్వారా అటే ఉంటారని. కానీ ఇవన్నీ ఏమైనా కానీ ఆయన సినిమాల్లో నటించడం కొనసాగిస్తున్నారు. ఇప్పుడు తాజాగా దర్బార్ ఆయన సినిమా మంచి వసూళ్లు కూడా సాధించింది. కమల్ హాసన్ ఆయన రజనీకాంత్కు భిన్నంగా ఈ బీజేపీ రాజకీయాలను వ్యతిరేకిస్తూ ఈ అసహనము, ఈ దాడులు ఇట్లాంటి వారిని ఖండిస్తూ ధైర్యంగా నిలబడ్డారు, దాడులు కూడా ఎదుర్కొన్నారు. మొన్నటి ఎన్నికల్లో పోటీ కూడా చేశారు. రజనీకాంత్ ఇంకా మొదలు పెట్టలే, కానీ కమల్ హాసన్ పోటీ కూడా చేశారు. కానీ ఆయన కూడా సినిమాల్లో నటిస్తూనే ఉన్నారు.
చిరంజీవి గారు సినిమాలకు దూరం, రాజకీయాలకు దూరమై సినిమాల్లోకి వచ్చినప్పటికీ ఒక ప్రముఖ వ్యక్తిగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి కానీ లేకపోతే కేంద్రంలో మోదీకి కానీ సన్నిహితంగా ఉండటం కాదు, కలుసుకోవడం లాంటివి జరుగుతున్నాయి. మూడు రాజధానులను సమర్థిస్తూ ముందుగా ప్రకటన చేసింది చిరంజీవి గారు. అలాగే తమ్ముడికి కూడా అనదండగా ఉన్నారనే అభిప్రాయం కూడా అందరికీ ఉంది. ఈ ఇవన్నీ కానీ అంటే ఈ జాబితాలో మనం నటీమణి రోజాను కూడా మనం రోజా లాంటి వాళ్ళని కూడా చేర్చుకోవాలి. వైసీపీని అనుసరించే కొంతమంది నటులు కూడా ఉన్నారు, ఇంకా కొద్దిమంది ఉండొచ్చు. పేర్లు నేను మిస్ అయితే ఏమనుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఇందులో కొత్త విషయం ఏమంటే తమిళనాడులో కాకుండా ఇప్పుడు, గత తమిళనాడులో కాకుండా ఇప్పుడు రాజకీయాల్లో ఉంటూనే సినిమాలు, సినిమాల్లో ఉంటూనే రాజకీయాలు అనే ఒక ధోరణి బాగా పెరిగినట్టుగా ఉంది. రాబోయే రోజుల్లో ఇది మరింత విస్తరించవచ్చు కూడా. ఎందుకంటే హిందీ నటీ నటులు బీజేపీలో చాలామంది, హేమమాలిని, ధర్మేంద్ర, వినోద్ ఖన్నా, శత్రుఘ్న సిన్హా ఇట్లాంటి వాళ్ళంతా ఉన్నారు. వీళ్ళల్లో చాలామంది సినిమాల్లో నటించడం అటు ఇటు టీవీ స్టార్స్ కానీ, స్మృతి ఇరానీ లాంటి వాళ్ళు కానీ. కాబట్టి సినిమాలు రాజకీయాలు అనేవి కలగలిసే ఒక కొత్త దశలో మనం ప్రవేశించాము అనేది అర్థమవుతుంది. రెండిట్లో కూడా పాత్ర వహిస్తారు ఇక మీదట, ఒకదానికోసం ఒకటి వదిలిపెట్టరు అనేదైతే మనకు అర్థమవుతుంది. కళ ఇక పవన్ కళ్యాణ్ ఒక మాట అన్నారు, మీరు మీ వ్యాపారాలు చేసుకుంటున్నారు, నాకు తెలిసిన పని వ్యాపారం సినిమా, కాబట్టి నా పోషణ కోసం నేను అది చేసుకుంటాను. అది తప్పకుండా ఎవరికైనా హక్కు ఉంటుంది. అయితే అంతకుముందు చెప్పిన దాని మీద ఇప్పుడు కొంచెం సర్దుబాటు చేసుకొని సంతృప్తికరమైన ఒక వివరణ ఇవ్వాల్సిన బాధ్యత మాత్రం ఆయన మీద ఉంటుంది. రెండవది, ఎవరో మిత్రులు అన్నట్టుగా రాజకీయ పార్టీకి అధినేతగా ఉన్నప్పుడు ఆయన నటించే సినిమాలు తీరుతనులు కూడా ఆ ప్రమాణాలను భగ్నపరిచేవిగా ఉండకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సినిమాల కారణంగా పవన్ సినిమాల్లోకి వెళ్ళాడు కాబట్టి నేను రాజీనామా చేస్తున్నానని జేడీ చెప్పింది అంత పెద్ద తీవ్రంగా తీసుకోవడం, ఎందుకంటే బీజేపీతో కలిసినప్పుడే ఆయన రాజకీయంగా అంతకుముందు చెప్పిన దాన్ని భిన్నంగా వెళ్ళారు. మరి అప్పుడు రాజకీయంగా జేడీకి ఏమి అభ్యంతరం లేకపోయింది అంటే బీజేపీ పట్ల ఆయనకేమీ అభ్యంతరం లేదనమాట. కాబట్టి జేడీ గారు దీని ఒక కారణంగా మాత్రమే చూపించారని మనం అనుకోవాలి. సమాజంలో పరిస్థితులు ఆ విధంగా ఉన్నాయంటే ఉండవు, కానీ విమర్శ అయితే మాత్రం ఉండకుండా పోదు అనేక వైపుల నుంచి.